స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ మంత్రి రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం సరైంది కాదని చాలా దురదృష్టకరమని తెలంగాణ మంత్రి రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారడంతో దీనికి కౌంటర్గా వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్కు చంద్రబాబు ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో రాబోయే రోజుల్లో కేసీఆర్కు కు రావు వెన్నుపోటు పొడవడం ఖాయమన్నారు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టును రావు ఖండించిన విషయాన్ని మీడియా ముఖంగా ప్రస్తావిస్తూ హరీశ్రావు కేసీఆర్ కు ఏమవుతారని మీడియాను ప్రశ్నించారు పేర్ని నాని ఇదే సందర్భంలో ఎన్టీఆర్కు చంద్రబాబు ఏమవుతారంటూ ఎన్టీఆర్కు చంద్రబాబు ఏం చేశారో కేసీఆర్కు రావు కూడా అదే చేస్తారని చెప్పుకొచ్చారు ఈ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్నే హరీష్రావు గిల్లాడని వెల్లడించారు అందుకే హరీష్ రావును కేసీఆర్ పక్కన పడేశాడని వ్యాఖ్యలు కూడా చేశారు కేసీఆర్ ను తిట్టించడం కోసమే ఏపీపై మంత్రి హరీష్రావు విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎన్నడూ లేనిది నాలుగున్నర సంవత్సరాలుగా అధికారమనుభవించిన వైసీపీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నేతలు ఇలా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది కోర్టు పరిధిలో ఉన్న విషయాల గురించి మాట్లాడకుండా రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర విభజనా నిధులు నియమకాల గురించి మాట్లాడుకోవాలని విశ్లేషకులంటున్నారు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి రావటం కోసం ఇదొక వ్యూహంలో భాగమన్నట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు